విజయవాడ టీడీపీ పుట్టి ముంచింది ఆయనేనా? బెజవాడ తెలుగుదేశం పార్టీ భ్రష్టు పట్టిపోయింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సొంత జిల్లా అయిన కృష్ణాలో టీడీపీ కష్టాలు పడుతోంది. బలమైన సామాజిక వర్గమే టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. ఆ సామాజిక వర్గంపై ఆగ్రహంతో మిగిలిన కులాలు ఆ పార్టీకి దూరమయ్యాయి. దీనికి తోడు నేతల మధ్య సయోధ్య ఎప్పుడూ సక్రమంగా లేదు. చంద్రబాబు చేసిన తప్పిదాల వల్లనే విజయవాడ పార్టీ ఇలా నాశనమైందన్న వ్యాఖ్యలు పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. మరీ రాష్ట్ర విభజన తరువాత అధికారంలో ఉన్న టీడీపీ రాజధానిని విజయవాడకు మార్చింది. రాజధాని ప్రాంతంలో ఉన్న విజయవాడలో పార్టీని బలోపేతం చేయాల్సిన చంద్రబాబు ఇక్కడ మరింత బలహీనపరిచారు. పార్టీ నాయకులు ఒక్కొక్కరే బయటకు వెళ్ళిపోవడానికి కారణం చంద్రబాబు కాదు, కానీ ఆయన నిర్ణయాలే కారణమని చెప్పక తప్పదు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు జిల్లాలో దేవినేని ఉమా, కొల్లు రవీంద్రకు కేబినెట్లో స్థానం కల్పించారు. అయితే దేవినేని ఉమా వైఖరి కారణంగా అనేక మంది అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. ఉమా వైఖరిపై చంద్రబాబుకు నేరుగా ఫిర్యాదులు చేయకపోయినా అప్పట్లో సీఎంఓలో చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్న అధికారికి చెప్పారు. కానీ చంద్రబాబు దేవినేని ఉమను కంట్రోల్ చేయకపోగా ఆయనకు మరింత ప్రాధాన్యత పెంచారు. దీంతో 2019 ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత రిజల్ట్ ప్రారంభమైంది. వల్లభనేని వంశీ పార్టీని వీడి వెళ్లారు, దేవినేని ఉమ కారణమని చెప్పారు. ఇక తాజాగా కేసినేని నాని కూడా ఇకపై ఎన్నికలలో తాను పోటీ చేయబోనని నిర్ణయం తీసుకున్నారు. దీనికి నాని వేళ్లు ఉమనే చూపుతున్నాయి. ఉమకు సన్నిహితులైన వారే తనను టార్గెట్ చేశారని, వారిపై చర్యలు తీసుకోలేదని కేసినేని నాని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు విజయవాడ టీడీపీలో ఎవరు ఎప్పుడు ఉంటారో, వెళతారో అన్నది అర్థం కాకుండా ఉంది.